ఊడిగుంటే ఏంటి నీ నోటితో నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీ నోటితో మీరు 2014 లో నేను ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే మా అమ్మని తిట్టిస్తావా నువ్వు చంద్రబాబుని తిట్టావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నేనైతే నా ప్రాణం పోయినా జగన్ మోహన్ రెడ్డి గనుక మా అమ్మని తిట్టిస్తే నా ప్రాణం పోయినా సరే ఏ పరిస్థితిలో నేను అసలు జగన్తో రాజీలేదు మొరాదలేదు అది కా పౌరుషం అంటే నిజంగా కులం నిజంగా ఒక కులంలో పుట్టి ఈ కులమని నేను చెప్పుకున్నా అంటే అది పౌరుషం ఏ కులపొడుకైనా తల్లిని తిట్టాక మళ్ళీ తల్లి నా ఈడు తిట్టాడు మా అమ్మని తిట్టాడని పచ్చిగా మాట్లాడి మళ్ళీ ఆడికి సంకనాకటం ఏంటి ఏమంటారు దాన్ని అంటారా ఊడిగం మమ్మల్ని అంటారా ఊడిగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపుల్లా ఊడిగం ఎవడిది ఊడిగం నీ భాషకి నీ ఆలోచనలకి ఇక ఆవిడ ఏం చెప్పాలో నాకు ఇక భాష లేదు అసలు మామూలుగా తీర్థాకి విచక్షణ లేదు కాపులు బీసీలు కలిసిపోండి కలిసిపోండి అని అసలు కాపులు బీసీలు కలిసిపోయి దేనికి ఏం చేయాలి ఈయన ముఖ్యమంత్రి అక్కర్లేదంట ఎవడికి ముఖ్యమంత్రి కావాలి చూశాం కదా నీ మాటని 2014 నుంచి 19 దాకా జనమంతా ఏడిచారు కదా ఏమైపోయావు ఎవరిని ప్రశ్నించావు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చేయాలంటే ఇచ్చేయండి ఇచ్చేయండి చంద్రబాబుకి ఇచ్చేయండి కలిసిపోండి అందరూ కలిసిపోండి కాపులు కలిసిపోండి బీసీలు కలిపోండి ఎస్సీలు కలిసిపోండి ఎస్టీలు కలిసిపోండి అందరూ కలిసిపోండి 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 ఎవడన్నా నాకు ఓటు ఏంటారు మీరు అందరూ కలిసిపోయి అంటారు చెప్తాడు కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయండి ఓరి బడాయి అసలు మామూలు బడాయి కాదు ఇది ఒప్పందాలు వద్దనే ఒక పక్కేమో అరిరామ రాయ్ గారు చెప్తున్నాడు కాపు కాపు సంక్షేమ సమితి సేన ఆయనేమో అరే బాబు మేము పడిదాస్తున్నాం కాపులు కాపులందరూ కూడా జనసేన కార్యకర్తలుగా ఉంటాం నువ్వు ముఖ్యమంత్రిగా పోటీ చేయని చెప్తుంటే ఎదురంటాడు మీ మన కులం ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయండి ఇదేంటో నాకు అర్థం కాదు కొత్త కొత్త భాష చూస్తాం ఇంకేమైనా సంవత్సరమే కదా మళ్ళీ మార్చికి తెలవాలి కదా అందరం చూస్తాం ఇవన్నీ ఏమేమి కాపుల ఆత్మగౌరవం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయో ఏం ఒప్పందాలు ఉంటాయి అన్నీ చూస్తాం అంటే బీసీలతో గొడవ పడబాకండి కాపుల్లారా మీరు పెద్దన్న పాత్ర పోషించండి ఎస్సీలతో గొడవ పాకండి గొడవ పడబాకండి ఎవడకున్నాయి కాపులకి బీసీలకి ఎక్కడ గొడవలు ఉన్నాయా కాపులకి ఎస్సీలకి ఎక్కడ గొడవలు ఉన్నాయా ఏ ఊళ్ళో ఉన్నాయి కొత్త కొత్త భాష్యాలు నీ దిక్కుమాలిన చంద్రబాబు రాజకీయం నీ రాజకీయం కోసం కొత్తగా వీటిని మీ మధ్య గొడవలు పడాలి మేము కాపులం బీసీలు కాపులం ఎస్సీలు గొడవలు పడాలి ఏనంటాడు కాపులు ఊడిగిం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ కొంతమంది అంట ఎవరు ఊడిగిం చేసేది అలుపు సొలుపు లేకుండా 2014 నుంచి చంద్రబాబు ఊడిగిం చేస్తున్నది ఎవడు పవన్ కళ్యాణ్ కాదా ఏమంటే మీరు కాదా మేమేమో ఆయన నాయకత్వం కింద పనిచేస్తున్నాం బాబు మేము కార్యకర్తలని మేమందరం ఇక్కడికి ఉన్న కాపులందరం మాట్లాడుతుంటే ఊడికి ఎవడికి ఊడికి మేము అవసరం ఇప్పుడు నీ వెనకాల ఆయన ఉన్నాడు ఆయన పేరేంటి పెద్దలు తెల్ల లాల్చి చేసుకుంటూ తిరుగుతున్నాడు ఇంగ్లీషు తెలుగు కోయి ఏర్పడేస్తున్నాడు ఆయన పేరేంటి నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆయనకు అమ్మాయిని కదా మరి నీకేం చేస్తున్నాడు జనసేన పార్టీలోని మిగతా కులాలు నిన్న బీసీలు మొన్న బీసీలు వచ్చారు కదా పిలిచావు కదా కొంతమందిని వాళ్ళందరూ ఏం చేయడానికి వచ్చారు నీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మొన్న మీరు పిలిచారు కదా బీసీలని యాదవ గౌడ కులాల పేర్లు చెప్పడం రావట్లే మీకు యానాదులు బీసీలు కదా ఎస్టీలా ఈయనేదో కొత్తగా మా జగన్ వచ్చి మార్చేసేయడం ఎస్టీలకి ఎస్టీలా ఆలోచిస్తున్నాడు యానాదులు వీళ్ళందరూ ఏం చేయడానికి వచ్చారు వాళ్ళందరూ నీకు ఊడికి చేయడానికి వచ్చారా ఏం భాష ఏం మాట్లాడుతున్నావు సంస్కారం ఉండాలి కదా మనకి
నువ్వు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ఏ మాట పడితే ఆ మాట అనొచ్చు, ఇష్టారాజ్యంగా తిట్టచ్చు, అవమానపరచచ్చు,